కృతజ్ఞతలు నేను మీ కిరణ్ కుమార్ ఫెర్వెల్ ఎస్ఐ మీ అందరికీ ఈరోజు మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ నా తరఫున మరి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లాక్డౌన్ సందర్భంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని కార్మికులు పని లేకుండా ఉన్నప్పటికీ కూడా లాక్డౌన్కి సహకరించి ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ అధికారులకి సహకరించి వైరస్ వ్యాప్తి చెందకుండా చేయాలని కంకణం కట్టుకుని మాకందరికీ సహకరిస్తున్న మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎస్పెషల్లీ ప్రజల్లో అత్యంత ఈ వైరస్ గురించి అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఎక్కడ కూడా నెగిటివ్ ఐటమ్స్ స్ప్రెడ్ చేయకుండా ఓన్లీ పాజిటివ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలు జాగృతి కలగడానికి అవకాశం ఉన్న కార్యక్రమాలు మాత్రమే చేస్తూ మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ ఈ మేడే సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందుకనే మాతో పాటు నిరంతరం కృషి చేస్తూ ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తూ వాళ్ళందరి కష్టాన్ని శ్రమని గుర్తిస్తూ నా సోదరులుగా భావించి ఓ చిన్న కానుక మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వదలిచాను. దాని గురించి ఒక చిన్న కానుక ఇస్తున్నాం. కాబట్టి మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను కోరుకునేది ఒకటే, మీడియాను కూడా గౌరవించండి. ఎందుకంటే వాళ్ళే వైరస్ గురించి ప్రజల్లో తగినంత సూచనలు సలహాలు ఇవ్వగలుగుతున్నారు. సో మనం ఎంత చెప్పినా కూడా మీడియా ద్వారా వెళ్ళింది స్పెషల్గా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మన మీడియా మిత్రులను కూడా స్పెషల్గా చూడండి. అలాగే కార్మిక సోదరులకు కూడా నా తరఫున మరొకసారి స్పెషల్ థ్యాంక్స్ చెప్పు. ఇరగవరం మండలం కావలిపురం గ్రామంలో కాలువలో స్నానానికి దిగిన కేత విజయకృష్ణ అనే యువకుడు శుక్రవారం మృతి చెందాడు. గీత కార్మికుల కళ్ళు గీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 49 ఇవ్వడం పట్ల ఏపీ కళ్ళు గీత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టికి నరసింహమూర్తి హర్షాన్ని వ్యక్తం చేశారు. కరోనా వల్ల కళ్ళుపై విధించిన ఆంక్షల వల్ల గీత వృత్తి ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని, ఆంక్షలు తొలగించి కళ్ళు అమ్ముకోవడానికి అనుమతి ఇప్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కళ్ళు గీత కార్మిక సంఘంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యే రమేష్ కోర్గా స్పందించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు గీసుకోవడానికి జీఓఆర్టీ నెంబర్ 49 ఇవ్వడం పట్ల గీత కార్మికులు అభినందన తెలిపారని అన్నారు. గత నెల రోజులుగా చేసిన పోరాటం ఫలించిందని ఆయన అన్నారు. పోరాటాలు ఆందోళన ద్వారా అనేక హక్కులు సాధించుకున్న చరిత్ర కళ్ళు గీత కార్మికులకు ఉందని అన్నారు. కాబట్టి గీత కార్మికులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ జనం గుమికూడకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ గీతాలు గీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిడమర మండలంలో సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశా, పంచాయతీ కార్మికులు మేడే జెండా ఆవిష్కరణను ఘనంగా జరుపుకున్నారు. నిడమరలో సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, పంచాయతీ కార్మికులు జెండా ఆవిష్కరణలు చేశారు. సిఐటియు మండల కార్యదర్శి వరప్రసాద్, నవాకుల శ్రీను, తోట సూర్యచంద్రరావు నాయకత్వం వహించారు. అలాగే పెదనిండ్ర కొలనులో శివాలయం ఆవరణలో భవన నిర్మాణ కార్మికులు సిఐటియు జెండాను ఎగరవేశారు. చిరుమిల్లి రాంబాబు, పైడిముక్కల శివ, సోడభద్రుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా గణపవర మండల ఎస్టీ ఆధ్వర్యంలో లాక్డౌన్ బాధితులకు ఆహార ప్యాకెట్లు అందజేశారు. ఎస్టీ నాయకుడు సిహెచ్ కృష్ణ, అర్జున్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు మన జిల్లాకు వచ్చేశాయి. తొలి విడతగా 8.28 లక్షల పాఠ్య పుస్తకాలను 7 నుండి 10వ తరగతి చదివే విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని గురువారం నుంచి తాడేపల్లిగూడెంలోని జిల్లా పాఠ్య పుస్తక డిపో అధికారులు పంపిణీని ప్రారంభించారు. తొలుత తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ ఏజెన్సీ ప్రాంతాలైన ఏలేరుపాడు, కుక్కునూరు, జిలుగుమిల్లి మండలాలకు
आरटीसी कार्गो द्वारा शुक्रवार रवाना चेसार लॉकडाउन कारणंगा हमालील समस्या एर्पड़िनप्पटिकी सामाजिक दूरं पाटिंचेलागा कोद्दि मंदितोने रवाना एगुमतुलु दिगुमतुलु जरिगिन एर्पाट्लनु జిల్లా విద్యాశాఖ అధికారులు చేశారు. కాగా లక్షలాదిగా పాఠ్యపుస్తకాలు తాడపల్లిగూడెం డిపోకు చేరుకోవడంతో గోదావులు నిండిపోయాయి. దీంతో కోడే వెంకటరత్నం పాఠశాలలో 38,000 పాఠ్యపుస్తకాలు భర్తబచ్చారు. వీటిని పరిసర మండల కేంద్రాలకు మేరుడు నుంచి పంపిణీ చేస్తారు. ఈ ఏడాది కరోనా ప్రభావం ఉండడంతో పంపిణీకి జిల్లా కలెక్టర్ ఎస్పీ అనుమతులు పొందినట్లు కేంద్ర మేనేజర్ ఎస్ బాను తెలిపారు. జిల్లా అంతటా 10 రోజుల్లోగా పంపిణీ పూర్తి చేస్తామని వివరించారు. రిజర్వ్ బ్యాంక్ విధించిన మారిటోరియంను రుణగ్రహీతలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు ఉద్యోగుల ఐక్య సమేక జిల్లా అధ్యక్షులు ఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. తాడేపల్లిగూడెంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో ఆయన ఏసీఎంతో మాట్లాడారు. రిజర్వ్ బ్యాంకు 3 నెలల వాయిదాలు రుణగ్రహీతలు పొందాలంటే ఆయా బ్యాంకులకు లిఖితపూర్వకమైన దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. వారికి మాత్రమే మారిటోరియం వర్తిస్తుందని తెలిపారు. 3 నెలల వాయిదాకు 3 నెలల సమయం తీసుకోవచ్చునని నిబంధనలో రిజర్వ్ బ్యాంకు తెలిపిందని అన్నారు. అయితే ఇటీవల కొన్ని బ్యాంకులు తమ వద్ద ఖాతాలు కలిగిన రుణాలు పొందిన ఉద్యోగుల వ్యాపారుల ఖాతాల నుంచి వాయిదాల సొమ్మును బ్యాంకులు మినహాయించుకున్నట్లు పలువురు తెలిపారని అన్నారు. వీటిని తిరిగి పొందేందుకు ఆయా బ్యాంకులకు దరఖాస్తు అందిస్తే మినహాయించిన సొమ్మును తిరిగి తమ ఖాతాల్లోకి జమ చేస్తారని అన్నారు. అలాగే 3 వాయిదాల వరకు ఈఎంఐల చెల్లింపులు 3 నెలల వాయిదా వేయడానికి మాత్రమే అవకాశం ఉందని అన్నారు. కొందరు తాము పూర్తిగా డబ్బు కట్టనవసరం లేనట్లు భావిస్తున్నారని ఇది తప్పని అన్నారు. రుణాల ఈఎంఐలు చెల్లింపునకు వాయిదాలు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిందని అన్నారు. అలాగే చెల్లింపు వాయిదా ఇవ్వని బ్యాంకులపై ఫిర్యాదు చేసుకోవచ్చునని తెలిపారు. ఆన్లైన్ ద్వారా ఆయా వెబ్సైట్లో వీటిని పూర్తి వివరాలు పొందుపరిచారని ఎస్ఎస్ ప్రసాద్ రుణగ్రహీతలకు సూచించారు. కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విడుదలపై ప్రభుత్వం ఈ నెల 27న ఉత్తర్వులు జారీ చేయగా 3 రోజుల వ్యవధిలో బిల్లులు మంజూరు చేసిన తాడేపల్లిగూడెం ఉప ఖజాన అధికారి గారపాటి గోపాలరావుకు ఏపీ ఎన్జీఓ సంఘం తాడేపల్లిగూడెం శాఖ అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ దుర్గాప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల ఇబ్బందులను తాడేపల్లిగూడెం శాఖ వారు ఉప ఖజాన అధికారి గోపాలరావు దృష్టికి తీసుకువెళ్లగా ఫిస్కల్ బిల్లుల విషయంలో మినహాయింపు ఇవ్వడంతో పాటుగా ఉప ఖజానా పరిధిలో డీడీఓలు 30వ తేదీ సాయంత్రం నాటికి సిఎఫ్ఎంఎస్ ద్వారా సమర్పించి బిల్లులన్నింటినీ ఆమోదించారని అన్నారు. ఖజానా అధికారి గోపాలరావు 3 రోజుల నిరంతరాయంగా శ్రమించినందుకు వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేడేని అందరూ ఇంట్లోనే జరుపుకోవాలని ఎస్టీఓ గోపాలరావు ఉద్యోగ సంఘాల వారు కోరారు. వైరస్ కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉండడానికి ముందుకు వస్తున్న దాతలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని భీమవరం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ముఖ్యమంత్రి విపత్తు సాయనిధికి దాతలు బాస్ని డెవలపర్స్ యాజమాన్యం 1,100,116 రూపాయలు, పట్టణానికి చెందిన టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ 30,000, పట్టణానికి చెందిన మెప్మా రిసోర్స్ సభ్యులు 20,000 రూపాయల చెక్కులను గ్రంథి శ్రీనివాస్కి అందజేశారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా వైరస్ నియంత్రణకు శ్రమిస్తున్న ఉద్యోగుల సేవలు వెలకెట్టలేమని నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరు ప్రసాద్ అన్నారు. శుక్రవారం మొగల్తూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార ప్రభుత్వ సంఘాల ఆర్థిక సహకారంతో నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తున్న 1,500 మంది అధికారులు సిబ్బందికి ఆయన భోజనాలు పంపిణీ చేసి మాట్లాడారు. లాక్డౌన్ సమయంలో విధుల్లో ఉన్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని గత 28 రోజులుగా దాతల సహకారంతో వారికి ఉన్న చోటకే భోజనాలు అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కారు శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉండి మండలం వెలిపరు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లెపల్లి సత్యశ్రాజు 500 కుటుంబాలకు శుక్రవారం లైవ్ చేపలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ప్రజలు పౌష్టికాహారం తినాలనే ఉద్దేశంతో చేపలను పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వీరవాసర మండలంలో మేడే వేడుకలు సిపిఎం నాయకుడు జితిక నరసింహతో ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు నిధులు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. 15 కేంద్రాల్లో పార్టీ పతాకాలను ఆవిష్కరించారు. పాలా కోటేశ్వరరావు, కిల్లాడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కరోనా వైరస్ ఉధృతి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సన్నపు చంటిబాబు చేయి అందించారు. ఆత్రేయపురం మండలం మెల్లపాలెం గ్రామంలో గురువారం గ్రామ వైసీపీ నాయకులు సన్నపు చంటిబాబు ఆధ్వర్యంలో 20,000 విలువైన 7 రకాల కూరగాయలు, కోడిగుడ్లు గ్రామంలో ఉన్న 400 కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గమనించి తమ వంతు సహాయంగా గ్రామ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జంపన సుబ్బరాజు, నాయకులు పల్లా త్రిమూర్తులు, బొంతు కాంతారావు, కొమ్మర లక్ష్మణరావు, నాతి ఆనందరావు, గణశెట్టి రామకృష్ణ, ఎలిపే వీర్రాజు, కోనాల సుభాష్లు పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలం కొత్తలంకలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు సమకూర్చిన నిత్యావసరాలను స్థానిక ఎమ్మెల్యే పొన్నాడు వెంకట సతీష్ కుమార్ ఇక్కడి గ్రామస్తులకు శుక్రవారం పంచిపెట్టారు.
సుమారు 140,000 రూపాయలతో కొనుగోలు చేసిన నిత్యావసరాలు కూరగాయలు గ్రామంలో 1,700 కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కళ్యాణి, దుర్గా, రమేష్, రాఘవులు, గన్నయ్య తదితరులు పాల్గొన్నారు. సాయం వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇవాళ నిత్యావసరాలు పంపిణీ సుమారు 1575 కుటుంబాలకి ఇవాళ గ్రామంలో ఉన్న పెద్దలందరూ ఎవరైతే కొంత స్థితిమంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గ్రామమంతా కూడా కలిసి నిరుపేదలందరికీ కూడా ఇవాళ పంపిణీ మా చేతుల మీద పంపిణీ చేస్తున్నందుకు ముందుగా గ్రామంలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎంత సాయం చేసినా కూడా గ్రామంలో ఉన్న పెద్దలు కూడా చేస్తే వాళ్ళకి పేదలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి నెల మొదటి తేదీనే సామాజిక పెన్షన్లు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రజలంతా అభినందిస్తున్నారని పి గన్నవరం ఎమ్మెల్యే కొండెటి చిట్టుబాబు పేర్కొన్నారు. నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరంలోని భవానీ కాలనీలో ప్రభుత్వం ఇచ్చే సామాజిక పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. అలాగే మామిడి కుదురు మండలం ఆదురులో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు గ్రామస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడానికి తమ ఇబ్బందులు కూడా లెక్క చేయక సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కొమ్మల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. అదే బాటలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ప్రతి పేద కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ మహానుభావుడు ఇలా వైఎస్ ఆరోగ్యశ్రీ పథకం మరి ఇవాళ హెల్త్ కార్డుని ప్రవేశపెట్టడం మరి అది 5 లక్షలు కాకుండా 5 లక్షలు మించైనా సరే మరి ప్రభుత్వం భరిస్తుంది. భారతదేశంలో ఏ హాస్పిటల్లో అయినా సరే పేదవాళ్ళు మరి చేతి వాళ్ళ ఆరోగ్యానికి కావలసిన వసతులు కూడా పొందే విధంగా మరి ఆయన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి హాస్పిటల్లో మరి రోజుకి 225 రూపాయలు మరి ఉచితంగా ఇవ్వడం, అలాగే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మరి క్యాన్సర్ వ్యాధి దర్శనం కానీ అలాగే మన ఎవరైనా ఆ కుటుంబం ఆదుకునే విధంగా మరి ఆయన 5,000 రూపాయలు మరి. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో పేదలను ఆదుకోవాలని కోరుతూ పార్టీ నాయకులు నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనవెల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిట్టూరు శ్రీనివాసరావు శుక్రవారం 12 గంటల నిరాహార దీక్ష చేశారు. పార్టీ జిల్లా కోశాధికారి సయ్యప్రాజు వెంకట సత్యనారాయణరాజు, అంబాజీపేట మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మద్దాల సుబ్బారావు, మండల కార్యదర్శి నేనూరు వీర్రాజు తదితరులు భౌతిక దూరం పాటిస్తూ ఈ దీక్షకు మద్దతు తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడి కుదురు మండలం నగరం మెయిన్ రోడ్లో హుండాయ్ i10 కారు దగ్ధమైంది. గ్రామానికి చెందిన యువకుడు కారు నడుపుతూ చెట్టు ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. యువకుడు స్వల్ప గాయాలతో బయటపడగా కారు పూర్తిగా ఆహుతైంది. గాలిదేవర వీరవేంకట సత్యనారాయణమూర్తి కోవిడ్-19 ఎదుర్కోవడానికి శ్రమిస్తున్న గ్రామంలోని పంచాయతీ రెవెన్యూ సిబ్బందికి ఫేస్ మాస్క్లు అందజేశారు. ముక్కు మాత్రమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖం మొత్తం కవర్ చేసే మాస్కులను ప్రత్యేకంగా కొనుగోలు చేసి వీరికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గాలిదేవర స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేశారు. అనంతరం కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో కార్మికుల ఉపాధి లేక విలువలాడుతుంటే రెక్కాడితే డొక్కాడిన పరిస్థితిలో ఉన్న నిరుపేద కార్మికులకు తమ వంతు సాయంగా నిత్యావసర వస్తువులైన 10 కేజీల బియ్యం, కూరగాయలు అందించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి శీల వెంకటేష్, తాడాల సతీష్, స్థానబోయిన మనోహర్, మట్టపత్తి నారాయణ, వనచల్ల విజయ్, పలివేల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, ఓటమి ఎదురు కాగానే నిరాశ పడిపోకూడదు, దాన్ని కొత్త ప్రేరణగా తీసుకోవాలి. నెహ్రూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.